ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లో 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం సంస్థల పనితీరు. ఇందులో 112 నుంచి 121 పేజీ వరకు ప్రజాస్వామ్యం అంటే ప్రజలు తమ పాలకులను ఎన్నుకోవడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంలో పాలకులు కొన్ని నియమాలు విధానాలు పాటించాలి. ప్రజాస్వామ్యం అంటే పాలకులను ప్రజలు ఎన్నుకోవడమే కాదు, వాళ్ళు కూడా కొన్ని నియమాలు పాటించాలి. వాళ్ళకు నచ్చినట్టు బిహేవ్ చేయకూడదు. వారు సంస్థల లోపల పనిచేయాలి. వాళ్ళు సంస్థలు అంటే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ పనిచేయాలంటే సంస్థల్లో పనిచేయాలి. ఒక ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, పార్లమెంట్ అని, లేకపోతే న్యాయశాఖ కాదు కార్యనిర్వాహక శాఖ అని, శాసనశాఖ అని, వాళ్ళ ఇన్స్టిట్యూట్తో కలుపుకొని పనిచేస్తూ ఉండాలి. ఈ అధ్యాయం ప్రజాస్వామ్యంలో అటువంటి సంస్థల పనితీరును గురించి వివరిస్తుంది. మన దేశంలో ప్రధాన నిర్ణయాలు తీసుకొని అమలు చేసే విధానాన్ని పరిశీలించడం ద్వారా మనము దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే మన భారతదేశంలో విధాన నిర్ణయాలు అంటే పబ్లిక్ సంబంధించిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒకటి ఉదాహరణగా తీసుకొని ఈ సంస్థలు మరియు ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఎలా పనిచేస్తారో లేకపోతే ఆ సంస్థల యొక్క పాత్ర ఏమిటో ఈ పాఠంలో మనం చూద్దాం. ఈ నిర్ణయాలకు సంబంధించిన వివాదాలు ఎలా పరిష్కరించబడతాయో కూడా మనం పరిశీలిస్తాం. అంటే కొన్ని నిర్ణయాలు అందరికీ నచ్చవు, కొంతమంది కోర్టులో కేసులు వేస్తుంటారు, అవి ఎలా అమలు చేయబడతాయో లేకపోతే ఎలా పరిష్కరించబడతాయో కూడా ఈ పాఠంలో మనం చూస్తాం. ఈ ప్రక్రియలో మనం ప్రధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇన్ని సంస్థలు చూస్తాం. అవి ఏవంటే మనం ఈ ప్రక్రియలో 3 సంస్థలు మనం చూస్తాం. అవి ఏంటంటే శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఈ ప్రక్రియలు అంటే ఒక విధాన నిర్ణయాలు చేసేటప్పటి నుంచి అవి అమలుపరిచే వరకు ఏ సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తాయో మనం ఈ పాఠంలో చూద్దాం. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ మొత్తం 3 సంస్థలు. ఈ సంస్థలన్నీ కలిసి దేని పనిని ఎలా కొనసాగిస్తే అర్థం చేసుకోవడమే ఇక్కడ ప్రాథమిక లక్ష్యం. ప్రభుత్వం ఎలా కొనసాగిస్తుంది అంటే ప్రభుత్వం పనిని ఎలా కొనసాగిస్తాయో అర్థం చేసుకోవడం ఇక్కడ ప్రాథమిక లక్ష్యం. ఒక ప్రధాన విధాన నిర్ణయం ఎలా తీసుకోబడుతుంది, ప్రజలకు సంబంధించిన లేదా ప్రజలపై అమలు చేయాల్సిన ఒక విధాన నిర్ణయం అనేది ఎలా తీసుకోబడుతుందో ఒకసారి చూద్దాం. ఒక ప్రభుత్వ ఉత్తర్వు, ఇందులో ఒక మెమొరాండం ఇచ్చారు. అది చాలా వివాదాస్పదమైనది ఇంతకు ముందు రోజుల్లో. దాన్ని ఒక ఎగ్జాంపుల్గా పెట్టి మన ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయాలు ఎలా అమలు చేయబడతాయి, ఎలా బయటికి వస్తాయి, వాటిని అడ్డుపడితే కోర్టు ఎలా తీర్పులు చెప్పి దాన్ని పరిష్కరిస్తాయనేది మనం దాన్ని ఉపయోగించి చూద్దాం. ఒక ప్రభుత్వ ఉత్తర్వు, ఎప్పుడు భారత ప్రభుత్వం ఒక ఉత్తర్వును జారీ చేసింది దాన్ని ఆఫీస్ మెమొరాండం అని పిలుస్తారు. 1990 ఆగస్టు 13 ప్రభుత్వం అనేది భారత ప్రభుత్వం ఒక ఉత్తర్వును జారీ చేసింది దాన్ని ఆఫీస్ మెమొరాండం అని పిలుస్తారు. అంటే ఉత్తర్వులు ఇస్తే దాని ప్రతిదాన్ని ఆఫీస్ మెమొరాండం అంటారు. కానీ మన టెక్స్ట్ బుక్లో ఒక ఆఫీస్ మెమొరాండాన్ని ఇచ్చారు 1990 ఆగస్టు 13 వెలువడిన ఒక ఉత్తర్వుని. దాని యొక్క సంఖ్య ఎంతంటే ఓఎం అంటే ఆఫీస్ మెమొరాండం నెంబర్ 360/12/31/90 ESC/ST తేదీ 13/8/1990 మనం చెప్పుకున్నాం కదా, ఆగస్టు 13/1990 తేదీన. ఈ ఉత్తర్వుల మాదిరిగానే అంటే ఇది ఒక ఆఫీస్ మెమొరాండం, దాన్ని ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటున్నాం. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు మన భారతదేశంలో ఉన్న సంస్థలు ఒక విధాన నిర్ణయం అనేది బయటికి వచ్చి నిర్ణయం చేసి అది సంస్థల చేత సంతకాలు చేయబడి బయటికి వచ్చి ఎలా అమలు చేయబడుతుందో ఈ ప్రాసెస్ మొత్తాన్ని దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం చూస్తున్నాం. సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పింఛన్ల మంత్రిత్వ శాఖలోని సిబ్బంది శిక్షణ విభాగంలో అధికారి అని ఎవరు ఈ ఉత్తర్వుపై సంతకం చేశారంటే జాయింట్ సెక్రటరీ. దీన్ని బట్టి చూస్తే ఈ ఆఫీస్ మెమొరాండం పైన సంస్థల అధికారులు మాత్రమే సంతకాలు పెడతారు తప్ప ఎమ్మెల్యేలు ఎంపీలు అనేవారు నిజమైన అధికారులు కాదని మనకు తెలుస్తుంది. ఇది చాలా చిన్నది, కేవలం ఒక పేజీ మాత్రమే, కానీ ఇది చాలా ముఖ్యమైనది. చాలా సంవత్సరాలు వివాదానికి కారకంగా మారింది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఆ నిర్ణయం ఎలా తీసుకోబడుతుందో, ఫలితంగా ఏం జరిగిందో చూద్దాం. ఒక ఆఫీస్ మెమొరాండం ఇచ్చారని చెప్పాం కదా, ఆ నిర్ణయం ఎలా తీసుకోబడిందో, ఫలితంగా ఏం జరిగిందో మనం చూద్దాం. ఇదే ఆఫీస్ మెమొరాండం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఓఎం ఆఫీస్ మెమొరాండం నెంబర్ 360/12/31/90 ESC/ST తేదీ 13/8/1990 ఉత్తర్వు జారీ చేశారు. విషయం ఏంటంటే సాధారణ ఉద్యోగాలు సేవలలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్, అంటే
సామాజికంగా సోషల్లీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మనం ఎస్ఈబీసీ వాళ్ళు ఉంటారు కదా, ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆల్రెడీ రాజ్యాంగంలో లేకపోతే అంబేద్కర్ నుండి కొంత రిజర్వేషన్ కల్పించారు, కానీ ఇది వేరే వాళ్ళు అంటే బీసీ వాళ్ళు ఎకనామికలీ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసులు వారికి అన్ని ఉద్యోగాలలో సేవలలో 27% రిజర్వేషన్ కల్పించాలి. 27% రిజర్వేషన్ అనేది మొత్తం కేంద్రానికి మొత్తం దేశానికి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ ఎస్ఈబీసీ రిజర్వేషన్ అనేది 29% ఉంటుంది, అది మనకు ఆల్రెడీ తెలిసిందే 29%, కానీ భారతదేశం మొత్తానికి 27% అప్పుడు. మన లాంటి వివిధ రకాల వైవిధ్యపూర్తి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక న్యాయం అనే లక్ష్యాన్ని త్వరగా సాధించడం తప్పనిసరి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పటి ప్రభుత్వం 2వ వెనుకబడిన తరగతుల కమిషన్ అని పిలువబడే మండల కమిషన్ ఏర్పాటు చేసింది. ఇది తన నివేదికను 1980 డిసెంబర్ 31 భారత ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ఎస్ఈబీసీ రిజర్వేషన్ 25% ఉంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసింది, దాన్ని మండల కమిషన్ అంటారు. అది తన నివేదిక 1980 డిసెంబర్ 31 భారత ప్రభుత్వాన్ని సమర్పించింది. ఓకే, ప్రస్తుత సందర్భంలో కమిషన్ అభిప్రాయం ప్రకారం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అంటే సోషల్లీ సామాజికంగా ఎకనామికల్లీ ఎడ్యుకేషనల్లీ విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు బ్యాక్వర్డ్ క్లాసెస్ వర్తింపజేయవలసిన ప్రయోజనాలకు సంబంధించిన కమిషన్ నివేదిక సిఫార్సులను ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించింది. కేంద్రం దాని నియంత్రణలో గల సేవలు వారికి నిర్దిష్ట ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టమైన అభిప్రాయానికి వచ్చింది. అప్పుడు మండల కమిషన్ సిఫార్సులను ఏమో అప్పుడు కేంద్రం బాగా పరిశీలించింది, దాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చింది అప్పుడు ప్రభుత్వం. భారత ప్రభుత్వం కింద సివిల్ కోర్టులు సేవల్లో 27% అంటే 27% ఖాళీలు ఎస్ఈబీసీ అంటే ఎకనామికల్లీ అంటే సామాజికంగా ఎస్ఈబీసీ అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు రిజర్వ్ చేయబడతాయి. 27% సీట్లు, 127 సీట్లు ఎస్ఈబీసీ వాళ్ళకి రిజర్వ్ చేయబడతాయి, 1లో ఎవరూ పోటీ చేయడానికి వీలులేదు అని ఒక అభిప్రాయానికి వచ్చింది. పైన పేర్కొన్న నేరుగా భర్తీ చేసే ఖాళీలకు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇవనేవి నేరుగా నోటిఫికేషన్ ఇచ్చి నేరుగా భర్తీ చేసే ఖాళీలకు వర్తిస్తుందని అక్కడ మెమరాండంలో పేర్కొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఓఎం అండ్ ఆఫీస్ మెమరాండం నెంబర్ 3601-22-93 ఈఎస్టీ ఎస్సీటీ తేదీ 13/8/1993. విషయం ఏంటంటే భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఉద్యోగాలు సేవల్లో ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించడం గురించి, ఎస్ఈబీసీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం గురించి ఈ మెమరాండం. భారత ప్రభుత్వ ఉద్యోగాల సేవలలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించడానికి సంబంధించిన ఈ విభాగపు ఓఎం ఆఫీస్ మెమరాండం నెంబర్ 3601-30/31/90 ఎస్సీటీ తేదీ 1990 ఆగస్టు 13-25 సెప్టెంబర్ 1991 పరిశీలించింది. ఇప్పుడు ప్రభుత్వం పరిశీలించింది. ఇందిరా స్నాహి సాహ్ని తదితరులు కేంద్ర ప్రభుత్వం మరియు ఇతరులు అంటే రిట్ పిటిషన్ సివిల్ కేసు నెంబర్ 930/1990 కేసులో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి భారత ప్రభుత్వ ఉద్యోగాలు సేవలలో సామాజికంగా అభివృద్ధి చెందిన వ్యక్తులను వర్గాలను రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంలోని మినహాయించడం గురించి సిఫార్సు చేయవలసిందిగా ఒక నిపుణుల కమిటీని నియమించిందని తెలియజేయవలసిందిగా ఈ క్రింద సంతకం చేసిన అధికారిని ఆదేశించింది. ఆల్రెడీ మనం ముందుగా దీని గురించి నేర్చుకుందాం. ఒక ప్రకటన విలువ అయింది, దానిపైన కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టులో ఎక్కువ మంది న్యాయవాదులు జడ్జిలు ఏమో దానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. తర్వాత ఆ ఎస్ఈబీసీలో ఆర్థికంగా వెనుకబడిన వారికి వర్తిస్తుంది తప్ప బాగా ధనవంతులు మాత్రం ఇది వర్తించదని చెప్పి మార్పు చేశారు. మళ్ళీ ఆ ఆఫీస్ మెమరాండం అని రెండోసారి మళ్ళీ సవరణ చేసి విడుదల చేశారు. రెండోసారి చూసావా ఇక్కడ ఉంది, ప్రభుత్వం ఇతర రిట్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి భారత ప్రభుత్వ ఉద్యోగాలు సేవలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన వ్యక్తులకు లేదా వర్గాలను రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడం నుండి మినహాయించడం గురించి సిఫార్సు చేయవలసిన ఒక నిపుణుల కమిటీని నియమించిందని తెలియజేయవలసిందిగా ఈ క్రింద సంతకం చేసిన అధికారిని ఆదేశించింది. ఈ ఆదేశం కీలక విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. భారత ప్రభుత్వ పరిధిలోని సివిల్ పోస్టులు సర్వీసులు ఎంత శాతం ఖాళీలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు ఎస్ఈబీసీకి రిజర్వ్ చేయబడ్డాయంటే 27% సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి.
ఈ మెమొరాండం అనుసరించి ప్రభుత్వం గుర్తించిన వెనుకబడిన కులాలకు చెందిన వారికి గల మరొక పేరే ఎస్ఈబిసి. ప్రభుత్వం గుర్తించిన వెనుకబడిన కులాలకు చెందిన మరొక పేరు ఏంటంటే ఎస్ఈబిసి. అప్పటి వరకు ఉద్యోగాల రిజర్వేషన్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తరగతులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఏమి అనే నూతన మూడవ వర్గం ప్రవేశించిందండి ఎస్ఈబిసి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్లు ఉన్నాయి, ఇప్పుడు మూడవ వర్గం ఏంటంటే ఎస్ఈబిసి. దీనికి మాత్రం 27% రిజర్వేషన్లు కల్పించాలని ఆ మెమొరాండంలో ఉంది. ఎవరు మాత్రమే 27% ఉద్యోగాల కోటాకు అర్హులు, ఇతరులు ఈ ఉద్యోగుల కోసం పోటీ పడలేరంటే వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తులు మాత్రమే 27% ఉద్యోగాలకు పోటీ పడగలరు. ఈయన మొత్తం ప్రభుత్వం యొక్క ఉత్తర్వును చూసాం. నిర్ణయాధికారాలు అంటే దానిపైన నిర్ణయం ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈ మెమొరాండం జారీ చేయాలని ఎవరు నిర్ణయించారంటే, నిజం చెప్పాలంటే ఆ పత్రంపై సంతకం చేసిన వ్యక్తి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేడు. ఆ కింద మెమొరాండం కింద సంతకం చేసిన ప్రభుత్వ అధికారి మాత్రం ఈ నిర్ణయం అనేది తీసుకోలేడు. సిబ్బంది, ప్రజాది ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి ఇచ్చిన సూచనను ఎవరు అమలు చేస్తాడంటే సంబంధిత శాఖాధికారి. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి, ఒక శాఖ మంత్రి ఉంటాడు కదా, ఎంపీగా ఎన్నికైన వాళ్ళు ఒక క్యాబినెట్ని ఏర్పాటు చేస్తారు, ఒక ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు, అందులో ఒక శాఖ మంత్రి. అందులో ఏ శాఖ మంత్రి అంటే సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి ఇచ్చిన సూచనను ఆ శాఖాధికారి మాత్రమే అమలు చేస్తాడు. ఆయనకి ఈ మొత్తం ఈ డిసిషన్కి ఏం సంబంధం ఉండదు. అధికారికంగా సంతకం చేసేది మాత్రం ఆ శాఖాధికారి. అతడి ఆ శాఖలో ఒక భాగం. మన దేశంలో అటువంటి ప్రధాన నిర్ణయం తీసుకోవడానికి వేరొక ఇతర ప్రధాన విధానకర్తలు ఉంటారని మనం ఊహించవచ్చు. వీటిలో కొన్నింటి గురించి మీరు ఇప్పటికే మునుపటి తరగతులు చదివారు, అప్పుడు తెలుసుకున్న కొన్ని ప్రధాన అంశాలు ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ ఈ శాఖల్లో విధాన నిర్ణయాలు పూర్తిగా తీసుకోవడానికి కొంతమంది వ్యక్తులు, వాటి గురించి మనం ఆల్రెడీ చదివాం, వాళ్ళ గురించి మళ్ళీ చూద్దాం. ఎవరంటే రాష్ట్రపతి, దేశం మొత్తానికి అధిపతి, దేశంలో అత్యున్నత సాధారణ అధికారం ఆయనది. దేశంలో అత్యున్నత సాధారణ అధికారం ఎవరిదంటే రాష్ట్రపతి. దేశం మొత్తానికి కూడా అధిపతి ఎవరంటే రాష్ట్రపతి. సాధారణ అధికారం, వాస్తవ అధికారం మాత్రం ఎవరికంటే ప్రధానమంత్రికి ఉంటుంది. ప్రధానమంత్రి ప్రభుత్వానికి అధిపతి, ఇతను కూడా ప్రభుత్వానికి అధిపతి. దేశం మొత్తానికి అధిపతి రాష్ట్రపతి, ప్రభుత్వానికి అధిపతి ప్రధానమంత్రి. దేశంలో అత్యున్నత సాధారణ అధికారం రాష్ట్రపతి. వాస్తవానికి అన్ని ప్రభుత్వ అధికారులను ఎవరు ఉపయోగిస్తారంటే ప్రధానమంత్రి. వాస్తవ అధికారాలు ప్రధానమంత్రికి ఉంటాయి, సాధారణ అధికారులు రాష్ట్రపతికి ఉంటాయి. దేశం మొత్తానికి అధిపతి రాష్ట్రపతి, ప్రభుత్వానికి అధిపతి ప్రధానమంత్రి. కేబినెట్ సమావేశాలు ఎక్కువ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారంటే ప్రధానమంత్రి. పార్లమెంట్ అంటే రాష్ట్రపతి రెండు సభలను, అనగా లోక్సభ రాజ్యసభలను కలిపి పార్లమెంట్ అంటారు. పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్ అంటారు. ప్రధానమంత్రి కాదు, పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఈ ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అంటాం. ఎవరికి లోక్సభలో ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉండాలి? ప్రధానమంత్రికి. లోక్సభలో ఎవరికి ఎక్కువ సభ్యుల మద్దతు ఉండాలంటే ప్రధానమంత్రికి. ఈయనే లోక్సభ. ఎక్కువ మంది ఎంపీలు ఎవరైతే సపోర్ట్ చేస్తారో, తన లీడర్గా ఎన్నుకుంటారో, ఆయనే ప్రధానమంత్రిగా ఎన్నుకోబడతాడు లోక్సభలో. కాబట్టి ఆఫీస్ మెమొరాండంకు సంబంధించిన ఈ నిర్ణయంలో వీరందరూ ప్రమేయం ఉంటుందా మనం తెలుసుకుందాం. ఈ ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీళ్ళందరి యొక్క ప్రమేయం ఉంటుందా లేదా, ఈ ఆఫీస్ మెమొరాండంలో ఉంటుందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఆఫీస్ మెమొరాండం అనేది అనేక సంఘటన పరంపరపై నేను చాలా సంఘటనలు ఈ ఆఫీస్ మెమొరాండం బయటకు వచ్చేలోపు చాలా సంఘటనలు ముందు ఆల్రెడీ జరుగుతూ ఉంటాయి. భారత ప్రభుత్వం ఎప్పుడు రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ నియమించిందంటే 1979లో రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ను నియమించింది భారత ప్రభుత్వం. ఎప్పుడు 1979లో. దీనికి అధ్యక్షుడు ఎవరంటే బీపీ మండల్. ఈ రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్కి అధ్యక్షుడు ఎవరంటే బీపీ మండల్. అందుకే దీన్ని ఏమని పిలుస్తారంటే మండల్ కమిషన్. అధ్యక్షుడు మండల్, బీపీ మండల్ కదా, ఆయన పేరు మీదుగా మండల్ కమిషన్ అని పిలుస్తారు. ఈ కమిషన్ దేనికోసం అంటే వెనుకబడిన తరగతుల వర్గాల వారికి 27% రిజర్వేషన్లు కల్పించడానికి గురించి. ఆల్రెడీ మనం మెమొరాండం చూసాం కదా. భారతదేశంలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించడానికి సరైన ప్రామాణికాలను నిర్ణయించాలని, వారి అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని కమిషన్ కోరాడు. ఎప్పుడు కమిషన్ తన నివేదికను అందించి అనేక సిఫార్సులు చేసిందని 1980లో తన కమిషన్ తన నివేదికను సమర్పించింది. ఆల్రెడీ అక్కడ మెమొరాండంలో ఉంది కదా, 1980 డిసెంబర్ 31న ఈ మండల కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాలు 27% రిజర్వేషన్ కల్పించడం ఇందులో ఒకటి. ఈ సిఫార్సుల్లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు 27% రిజర్వేషన్ను కల్పించడం ఒకటి. ఈ నివేదిక దీని సిఫార్సులపై పార్లమెంట్లో చర్చ జరిగింది. కమిటీ తన నివేదికను, సిఫార్సులను ఇచ్చింది. దీనిపై పార్లమెంట్లో చర్చ జరిగింది. అనేక సంవత్సరాలకు అనేక మంది పార్లమెంటు సభ్యులు, పార్టీలు కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే వస్తుంది. చాలా సంవత్సరాల పాటు ఇది
మండల కమిషన్ నివేదికను తీసుకొని ఆ సిఫార్సులను అమలు చేయాలని చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 1989లో లోక్సభకు ఎన్నికలు వచ్చాయి. ఏ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో తన అధికారంలోకి వస్తే మండల కమిషన్ నివేదికను అమలు చేస్తారని ఆమె ఇచ్చిందంటే జనతాదళం. ఆల్రెడీ December 31, 1980లో మండల కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అప్పటి వరకు పార్లమెంట్లో తగువలు జరుగుతూ ఉన్నాయి, డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కానీ 1989 లోక్సభకు ఎన్నికలు వచ్చాయి, అందులో గెలిస్తే జనతాదళ పార్టీ ఏమో ఈ మండల కమిషన్ సిఫార్సులను అమలు చేస్తానని హామీ ఇచ్చింది. ఈ ఎన్నికల తర్వాత జనతాదళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాని నాయకుడైన విపీ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1989 లోక్సభ ఎన్నికల్లో జనతాదళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో విపీ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. దాని తర్వాత ఏ పరిణామాలు చోటు చేసుకుని ఇప్పుడు మనం చూద్దాం. ఏ సంవత్సరాల మధ్య రిజర్వేషన్ పరీక్ష చేస్తే చాలా ముఖ్యమైన విషయం. 1990-91 మధ్య రిజర్వేషన్ చర్చ అనేది చాలా ముఖ్యమైన విషయం. మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని భారత రాష్ట్రపతి పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో ప్రకటించారు. మండల కమిషన్ ఆల్రెడీ సిఫార్సులను అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది కదా, వాటినేమో ప్రభుత్వం ఏర్పాటు అంటే 1989 లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత విపీ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆ లోక్సభలో అంటే పార్లమెంట్లో రాష్ట్రపతి పార్లమెంట్లో చేసిన ప్రకటనలో ప్రసంగంలో దీన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి మండల కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని విపీ సింగ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి వాటిని పార్లమెంటులో రాష్ట్రపతి ప్రకటించారు. ఎప్పుడు కేంద్ర మంత్రివర్గం ఈ సిఫార్సులను అమలు చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంది, 1990 ఆగస్టు 6న. ఈ సిఫార్సులకు సంబంధించి ఎవరు నిర్ణయం తీసుకోరంటే కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. ఈ సిఫార్సును అమలు చేయడానికి ఎప్పుడు నిర్ణయం తీసుకుందంటే 1990 ఆగస్టు 6న నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు ప్రధానమంత్రి విపీ సింగ్ ఈ నిర్ణయాన్ని పార్లమెంట్ ఉభయ సభలో ఒక ప్రకటన ద్వారా ఎవరికి తెలియజేశారంటే పార్లమెంట్కు తెలియజేశారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో కూడా చెప్పారు విపీ సింగ్ ఆల్రెడీ కేబినెట్ అనేది నిర్ణయం తీసుకుంటే తర్వాత ఏమో విపీ సింగ్ గారు ఒక ప్రకటన ద్వారా పార్లమెంటులో సభ్యులకి తెలియజేశారు. కేబినెట్ నిర్ణయాన్ని సిబ్బంది శిక్షణ శాఖకు పంపించారు. కేబినెట్ నిర్ణయానుకునంగా ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు రూపొందించి మంత్రి ఆమోదం తీసుకున్నారు. ఆ పార్లమెంట్లో ప్రకటించారు ఆల్రెడీ ప్రధానమంత్రి గారు, కేబినెట్ నిర్ణయం జరిగింది. ఆ శాఖ ఉన్నత అంటే ఆ స్పెసిఫిక్ శాఖ ఉన్నత దగ్గరికి ఏమో ఆ సూచనలు సిఫార్సులు పోయి దానికి సంబంధించిన శాఖ మంత్రికి సంతకం కోసం ఈ మెమరాండం అనేది వెళ్ళింది. ఈ విధంగా ఓఎం అంటే మెమరాండం నెంబర్ 360-1-31-90 ఎప్పుడు తయారైందంటే 1980లో మండల కమిషన్ సిఫార్సులు అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తే అది ఎప్పుడు తయారైంది, దానికి సంబంధించిన మెమరాండం ఒక 10 సంవత్సరాల తర్వాత దగ్గర 13 ఆగస్టు 1990న తయారైంది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు దేశంలో ఇదే అత్యంత వాడివేడి చర్చనీయాంశమైంది. ఒక మెమరాండం తయారైంది, దానిపైన వాడివేడి చర్చ కూడా భారీ ఎత్తున జరిగింది. దీనిపై వార్తాపత్రికలు, పత్రికలు వివిధ రకాల అభిప్రాయాలు, వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇక మనకు తెలిసింది కదా, వార్తాపత్రికలు పత్రికలకైనా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తూ ఉంటారు. ఇది తీవ్ర నిరసనలు ప్రతిఘటనకు దారితీసింది. వాటిలో కొన్ని హింసాత్మకమైనవి. ఈ నిర్ణయం వేలాది మంది ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపడంతో ప్రజలు తీవ్రంగా స్పందించారు. 27% రిజర్వేషన్లు వాళ్ళకి ఇచ్చిస్తే మా పరిస్థితి ఏంటని ఓసీ వాళ్ళు లేకపోతే ఇతర క్యాస్ట్ వాళ్ళు మేము మాకు అవకాశం లేకపోతే ఎలా, 100కి 27 సీట్లు వాళ్ళకి ఇచ్చేస్తే ఎలా అని చెప్పేసి గొడవ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే భారతదేశం ఇది కులాల ప్రజల మధ్య అసమానతలు ఉన్నందున ఉద్యోగ రిజర్వేషన్లు అవసరమని కొందరు భావించారు. అంటే వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించడం మంచిదే అని కొంతమంది భావించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం లేని వర్గాలకు ఇది సముచిత అవకాశం కల్పిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ 27% రిజర్వేషన్ అనేది వెనుకబడిన సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి మంచి అవకాశం అని కొంతమంది అభిప్రాయపడ్డారు. వెనుకబడిన వర్గాలకు చెందని వారికి సమాన అవకాశం నిరాకరించడం వల్ల అన్యాయమని మరికొందరు అభిప్రాయపడి వెనుకబడిన వర్గాలు కాకుండా ఇతర వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించడం లేదని కొంతమంది అభిప్రాయపడ్డారు. వారు ఎక్కువ అర్హత కలిగి ఉన్నప్పటికీ వారికి ఉద్యోగాలు నిరాకరించబడతాయి. వారికి ఎక్కువ అర్హతలు ఉన్నప్పుడు అంటే ఎస్ఏబీసీ కాని వాళ్ళకి వీళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చినా సరే వాళ్ళ రిజర్వేషన్లో లేకపోవడం వల్ల వాళ్ళు అన్యాయం అయిపోతారని, వాళ్ళు కూడా ఉద్యోగాలు నిరాకరించబడతారని వాళ్ళు కూడా బాధపడ్డారు. ఇలా చాలా జరిగాయి. ఇది ప్రజల్లో కులభావాలను శాశ్వతం చేస్తుందని, జాతీయ సమక్షత విఘాతం కలిగిస్తుందని కొందరు భావించారు. ఈ అధ్యాయంలో మనము ఆ నిర్ణయం మంచిదా కాదా అనే విషయాన్ని చర్చించాం. ఇక్కడ 27% రిజర్వేషన్లు అనేది మంచిదా కాదా అనేది మనం
నిర్ణయించట్లేదు, దాని గురించి డిస్కస్ చేయట్లేదు. మనం ఒక మెమరాండం తీసుకున్నాం, అది ఒక విధానపరమైన నిర్ణయం. అది ఎలా జరుగుతుందనేది మనకు ఎగ్జాంపుల్గా తీసుకొని అది ఎలా జరిగిందనేది మనం నేర్చుకుంటున్నాం. రేపు పొద్దున్న గవర్నమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక విధానపర నిర్ణయం ఎలా జరుగుతుంది, ఎవరో ఒకరు రాజకీయ పార్టీ హామీ ఇస్తుంది, దాన్ని లోక్సభలో లేదా పార్లమెంట్లో ప్రకటిస్తారు, అది సంబంధించి శాఖ మంత్రికి వెళుతుంది, వెళ్ళిన తర్వాత శాఖ మంత్రి సంతకం చేస్తారు, ఆల్రెడీ దానికి సంబంధించిన మెమరాండం రెడీ అవుతుంది, దానిపైన డిస్కషన్ జరుగుతాయి పార్లమెంట్లో, అన్నింటిలో డిస్కషన్ జరుగుతూ ఉంటే ఆ మెమరాండం బయటికి వస్తుంది. దాని ప్రకారం మన ఖాళీలు అంటే నోటిఫికేషన్ ఇచ్చిన ఖాళీల్లో మనకు రిజర్వేషన్లు అంటే మనకంటే ఆ ఎస్ఈబీసీకి సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించబడతాయి. ఇది ఒక విధానపరమైన నిర్ణయం. ఈ విధానపరమైన నిర్ణయం ప్రాసెస్ ఇది అని మనకి తెలియజేయడానికి మాత్రమే ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు, అంతేగాని అది తప్ప రైట్ అనేది మాత్రం కాదు. దానికోసం మాత్రం మనం తీసుకోవట్లేదు. దేశంలో ప్రధాన నిర్ణయం ఎలా తీసుకుంటారో, ఎలా అమలు చేయబడతాయో అర్థం చేసుకోవడం మాత్రం ఈ ఉదాహరణ తీసుకున్నాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఈ వివాదాన్ని ఎవరు పరిష్కరించారు. ఇప్పుడు ఈ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది కేసులు వేస్తారు దానిపైన, అంటే ఇది తప్పు ఇది రైట్, అందరూ ఒకే మాట పైన ఉండడం అసాధ్యం మన భారతదేశంలో మాత్రం. కాబట్టి 27% రిజర్వేషన్ అనేది తప్పు, ఇది ఇతర వర్గాల వారికి అన్యాయం చేస్తుంది అనేది కొంతమంది కేసు వేశారు. ఈ ప్రభుత్వ నిర్ణయం వల్ల తలెత్తే వివాదాలను భారతదేశంలో ఎవరు పరిష్కరిస్తారంటే సుప్రీంకోర్టు, హైకోర్టులు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కానీ భారత పౌరులుగా మనం ఎదిరించే హక్కు, దానిపైన కోర్టులోకి వేసే హక్కు కూడా మనకు ఉంది. కాబట్టి ఆ పరిష్కారాన్ని ఎవరు అంటే ఆ సమస్యలను ఎవరు పరిష్కరిస్తారంటే సుప్రీంకోర్టులు, హైకోర్టులు పరిష్కరిస్తాయి. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కొందరు వ్యక్తులు, సంఘాలు న్యాయస్థానంలో అనేక కేసులు దాఖలు చేశారు. ఈ ఉత్తర్వు చెల్లదని ప్రకటించి అమలు నిలిపివేయాలని న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేశారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఈ కేసులన్నింటినీ కలిపి విచారించింది. ఈ కేసును ఏమని పిలుస్తారంటే ఇందిరా సాహ్ని మరియు ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసుకు సంబంధించి ఈ కేసుకు వ్యతిరేకంగా చాలామంది ఈ ఉత్తర్వులు నిలిపివేయాలని చాలామంది కోర్టులో కేసు వేశారు. ఈ అన్ని కేసులను కలిపి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆ కేసును మనం ఏమని పిలుస్తామంటే ఇందిరా సాహ్ని మరియు ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని మనం పిలుస్తాం. 11 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇరుపక్షాల వాదనలు ఆలకించారు. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మెజారిటీ న్యాయమూర్తులు భారత ప్రభుత్వం యొక్క ఈ ఉత్తర్వు చెల్లుబాటు అవుతుందని ఎప్పుడు ప్రకటించారంటే 1992. 11 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇరుపక్షాలు అంటే వ్యతిరేకంగా ఓటేసిన వారు ప్రభుత్వం యొక్క వాదనను విన్నారు. విన్న తర్వాత ఎక్కువ మెజారిటీ న్యాయమూర్తులు ఇది సబవే, 27% రిజర్వేషన్లు ఈబీసీ వాళ్ళకంటే ఎస్ఈబీసీ వాళ్ళకి ఇవ్వడం సబవే అని ఎప్పుడు ప్రకటించారంటే 1992 ప్రకటించారు. అదే సమయంలో మూల ఉత్తర్వులు కొన్ని సవరణలు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టు కోరింది. అదే సమయంలో మూల ఉత్తర్వులు అంటే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు కొన్ని సవరణలు కూడా చేయాలని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. ఇందులో భాగంగా వెనుకబడి తరగతుల్లో బాగా సంపన్న వ్యక్తులను రిజర్వేషన్ ప్రయోజనం పొందకుండా మినహాయించాలని పేర్కొంది. ఈ ఎస్ఈబీసీలో బాగా వెనుకబడిన వర్గాల వారికి ఒకే వర్తిస్తూ బాగుంటుంది, కానీ అందులో సంపన్న వర్గాల వారికి ఈ రిజర్వేషన్లు వర్తించకూడదు. మనం ఆల్రెడీ ఇప్పుడు చూస్తాం కదా క్రీమిలేయర్స్ అని, అంటే ఇన్ని లక్షల ఆదాయం ఉన్నవారికి ఇది వర్తించదు, లేదా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వ్యక్తులకు ఇది వర్తించదు అని చెప్పి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అటువంటి సవరణలు అందులో కూడా జరిగాయి. అటువంటి సవరణలు చేయమని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిని అనుసరించి సిబ్బంది శిక్షణ శాఖ ఎప్పుడు మరొక ఆఫీస్ మెమరాండం జారీ చేసింది అంటే 1993 సెప్టెంబర్ 8 మరొక సవరణలు చేస్తూ మరొక ఆఫీస్ మెమరాండంను జారీ చేసింది. ఈ విధంగా వివాదం ముగిసింది. ఈ విధంగా 27% రిజర్వేషన్ సంబంధించిన వివాదం అనేది ముగిసింది. అప్పటి నుంచి ఈ విధానం అనుసరించబడుతూ ఉంది. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కేసులు ఎవరెవరు ఏం చేశారంటే ఎవరి పాత్ర ఏంటి ఎలా పోషించారనేది ఇప్పుడు మనం చూద్దాం. అత్యున్నత న్యాయస్థానం రిజర్వేషన్ చెల్లుబాటును సమర్థించారు. సుప్రీంకోర్టు 11 న్యాయమూర్తులు, ఎక్కువ మంది దీనిని సమర్థించారు కాబట్టి న్యాయస్థానం అనేది సమర్థించింది. కేబినెట్ ఉద్యోగాలు 27% రిజర్వేషన్ కల్పించారని నిర్ణయం తీసుకున్నది ఏంటంటే కేబినెట్ ఏ విధానంలోనైనా ఇక్కడ 27% రిజర్వేషన్లు ఎస్ఈబీసీ వాళ్ళు కల్పించాలని నిర్ణయం తీసుకునేది కేబినెట్. అధ్యక్షుడు ఏం చేస్తారంటే ఈ నిర్ణయం గురించి సాధారణ ప్రకటన చేస్తారు. పార్లమెంట్లో సాధారణ ప్రకటన చేసేవారు ఎవరంటే అధ్యక్షుడు. ప్రభుత్వ అధికారులు ఉత్తర్వును విడుదల చేసి నిర్ణయాన్ని అమలు చేశారు. ఈ ఉత్తర్వులను అమలు చేసేవారు ఎవరంటే ప్రభుత్వ అధికారులు. అసలు ఉత్తర్వులపై నిర్ణయం తీసుకునేది ఎవరంటే కేబినెట్. ఆ కేబినెట్ అధ్యక్షుడు అంటే ప్రధానమంత్రి. నార్మల్గా ప్రధానమంత్రి నిర్ణయం గురించి సాధారణ ప్రకటన చేస్తారు. కోర్టులో కేసులు వేస్తే అది రిజర్వేషన్ చెల్లుబాటుకు సమర్థించకపోవడం, సమర్థించడం అనేది అత్యున్నత న్యాయస్థానం యొక్క
తీర్పు బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఉత్తర్వును విడుదల చేసి వాటిని అమలు చేయడం యొక్క బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వ అధికారులది. థ్యాంక్ యూ.